ములుగు జిల్లా ఆలుబాక సర్పంచ్ పూజారి ఆదిలక్ష్మి, కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాము. గ్రామంలో లాక్డౌన్ పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించాము. వలస కూలీలకు బియ్యము 500 రూపాయలు పంపిణీ చేశారు. రేషన్ కార్డు వారికి బియ్యం పంపిణీ చేశాము. ఇంకా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. శ్మశాన వాటిక డంపింగ్ యార్డు కంప్లీట్ చేశాము అని అన్నారు. విశ్వకర్మ టీవీ న్యూస్ ములుగు జిల్లా, ఇన్ఛార్జ్ కె వెంకటేష్ చారి. ఆదిలక్ష్మి ఆలుబాక సర్పంచ్ని, అలాగే వెంకటాపురం మండలం వాడి. ఈ కరోనా వైరస్ గురించి గ్రామంలో అందరికీ చెప్పుడు ఇలా జరిగింది, ఈ వైరస్ అన్నది అందరం జాగ్రత్తగా ఉండాలా, చేతులు కూడా శుభ్రంగా కడుక్కోవాలా, మనం ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కడుక్కొని నీట్గా ఉండేటట్టుగా కోరుకున్నా. అందరిని కూడా వెళ్ళి ఇంటింటికి తిరుగుడు జరిగింది. అట్లాగే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికీ కిరాణా సామాన్లకు ఒక్కొక్కరు వెళ్ళి ఎడమ ఎడమ ఉండి కొనుక్కోవాలని కిరాణా షాప్కి వెళ్ళి ఆ కొట్లల్లో కూడా చెప్పుడు జరిగింది. కొట్టు దగ్గర కూడా క్యూ ప్రకారంగా పాటించడం జరిగింది. గ్రామస్తులు కూడా మనకు అందరూ సహకరించారు. వెళ్ళినోడు కూడా ఈ వైరస్ అన్నది మనకి బాధాకరమైన విషయం. ఇది అటు అమెరికా ఇట్లా జనాలందరూ చనిపోవడం జరగలింది. వాళ్ళని చూసి మన ఊరికి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా గ్రామ సర్పంచ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను డాక్టర్లకు కూడా చెప్పుడు జరిగింది, ఇట్లా పలానోళ్ళు వచ్చారు, వాళ్ళని తీసుకెళ్ళి టెస్ట్లు చేయించాల సార్ అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకో ఎవరు వచ్చా మన గ్రామానికి వాళ్ళని టెస్టింగ్ చేయించుడు, ఇట్లన్నీ జరిగింది సార్. అలాగే మనకి కేసీఆర్ గారు మనకి కుటుంబంలో వైరస్ గురించి ఇంట్లో నుంచి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. పనులలో కూడా వెళ్ళకుండా ఒక 10 రోజులు ఆఫ్ చేసుడు కూడా జరిగింది సార్. అలాగే మన ఆరోగ్యం ముఖ్యం అని కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ఒక్కొక్క మనిషికి 12 కేజీలు బియ్యం ఇచ్చుడు కూడా జరిగింది సార్. అది కూడా పంపిణీ జరిగింది. అలాగే కుటుంబానికి 1500 వేస్తున్నాడు. మరి అది ప్రపోజల్లో వచ్చింది కానీ సార్, ఇంకా అకౌంట్లలోకి వచ్చినట్టుగా తెలవస్తుంది. అది కూడా చేస్తే ఎంతో మేలు చేసినట్టుగా ప్రజలు కూడా ఆనందిస్తారు. ఈ కరువులో ఈ కరోనా వైరస్ గురించి ప్రజలందరూ అల్లకొల్లారా అవుతున్నారు. ఆ భయం అన్నది కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినా ఏం జరిగినా వాళ్ళకి భయం అన్నది బాగా స్టార్ట్ అవుతుంది. ఈ వైరస్ని మనం అందరం కలిసి జాగ్రత్తగా ఉండడం ఇవన్నీ చేసాడు. దీంట్లో పోలీస్ శాఖ వాళ్ళు కూడా మనకి అందరూ సహకరించారు. అలాగే ఎంఆర్ఓ ఈఆర్ఓ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా అందరూ కూడా పాల్గొన్నారు ఇందులో. అలాగే యాలబాగ గ్రామంలో సార్ దాతలు ఒకతన మనకి ఆయన పేరు సార్ మన అడపాల సీకర్ అనే అతన మనకు వచ్చి 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చడం జరిగింది సార్. ఈ వచ్చి 150 కుటుంబాలకి పేర్లు రాశారు సార్. ఆయన 100 కుటుంబాలు అన్నాడు, మనం వచ్చి 150 అని రాశాం. అందులో ఎమ్మెల్సీ గారు కూడా అమౌంట్ ఇచ్చడం జరిగింది సార్. అలాగే మండల అధ్యక్షుడు గంప రాంబాబు గారు కూడా సహకరించారు. అలాగే ఎస్కే ముస్తప్ప గారు కూడా అమౌంట్ కొంచెం ఇచ్చుడు జరిగింది సార్. అలాగే సర్పంచ్గా 2 క్వింటాల్ బియ్యం ఇచ్చారు సార్. అట్లా మొత్తం కలిసి 5 గురం 6 గురం కలిసి కూడా అందరం సహకరించి 150 కుటుంబాలకి 500 చొప్పున నా ఇచ్చుడు జరిగింది. అలాగే మనం కూరగాయలు కూడా 3 కిలోలు ఇచ్చుడు జరిగింది. ప్రతి ఒక్క ఈ 150 పేర్లు కూడా 10 కేజీలు సన్ రైస్ ఇచ్చుడు జరిగింది సార్. లెక్కలో కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే సార్ చెప్పింది పిచ్చి రొట్ట మొక్కలు అన్నది మన వీధులలో కనపడొద్దు అన్నాడు. ఇంటి చుట్టూ శుభ్రంగా ఉండాలి, వీటి వల్ల మనకి ఆరోగ్యం కూడా బాగుంటలేదు అని అన్నాడు. మురుక్కుంటలు అన్నది ఉండొద్దు, ఎక్కడ పడితే అక్కడ మురికి నీళ్ళు అలాంటివి ఏమి ఉండకుండా బీసింగ్లు ఇవన్నీ సర్లు ఇవ్వాలమ్మా. కుటుంబాలందరూ ఆరోగ్యంగా ఉండాలా అంటే మనం చేసేది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఉండమని చెప్పమన్నాడు. అదొకటి జరిగింది సార్, అది కూడా వెళ్ళాము. అట్లాగే మన జీపీకి వచ్చి తానిపేరత గ్రామంలో గ్రావులు పోసుడు జరిగింది. అలాగే మన ముత్తారం గ్రామంలో కూడా రోడ్డు పోసుడు జరిగింది. అక్కడ కూడా గిరిజనులతో మాట్లాడడం కూడా జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి టాయిలెట్ ఉండాలని కూడా మాట్లాడా. అక్కడ వచ్చి 92 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో వాళ్ళకి టాయిలెట్లు అనేది లేదు, అది ఎక్కడ పడితే అక్కడ వాటి వల్ల మనకి జబ్బులు వస్తాయని చెప్పా. మనం బయటికి వెళ్ళేసి వాగొడ్డు ఉంది, ఆ వాగొడ్డు దగ్గర మనం వాటర్ తీసుకొని తాగుడు జరుగుతుంది. మనం అందులోకి వెళ్ళి కూర్చుండు కడుగుడు అలాంటివి చేసి అయ్యే నీళ్ళు తాగడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగోదని చెప్పా. ప్రతి ఒక్క ఇంటికి బాత్రూమ్ కంపల్సరీగా కట్టుకోవాలని చెప్పా. అది కూడా 30 రోజుల ప్రణాళికలు కట్టించుడు కూడా జరిగింది. అందులో మనం మాట్లాడింది ఇంకేంటంటే శ్మశాన వాటిక కూడా కట్టించుడు జరిగింది. అట్లాగే చెత్త డంపింగ్ వాళ్ళు కూడా కట్టించుడు జరిగింది. అట్లాగే ఈజీ మన
అయినా తీసుకుని వెళ్ళి రోడ్డు ఒకటి 8 లక్షల రోడ్డు కూడా పోపించడం జరిగింది పాతలబాకులో. అట్లాగే మనం మొక్కలు నర్సరీ మొక్కలలో 40,000 మొక్కలు మనం పెంచాం. అందులో నుంచి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి 5 మొక్కలు చొప్పున ఇచ్చాం. అట్లాగే మెయిన్ రోడ్డు మొత్తం అడవిలో వేసిరు జరిగినాయి మొక్కలు. మెయిన్ రోడ్డు సైడు అడవిలో చెరువు కట్టాలని బట్టి ఇట్లా కూడా వేసి పెంచడం జరిగింది. వాటికి మన కేసీఆర్ సార్ ఏమన్నాడంటే వాటికి ప్రతి వారం నీళ్ళు పోయాలంటే 2 తీసుకొని ట్యాంకర్ చొప్పున ప్రతి శుక్రవారం మనం వాటర్ పోసడం జరిగింది. వాటికి మెస్ గిస్ అన్నీ పెట్టించడం కూడా జరిగింది. అటు సెక్యూరిటీ గార్డ్ అటుగా ఒక మనిషిని పెట్టుకుని కూడా జరిగింది సార్. అది వచ్చేసి మళ్ళీ ఇప్పుడు సుమారు ఇప్పుడు కూడా 11,000 మొక్కలు కూడా పెంచడం జరుగుతుంది. జూన్లో లోపల పంపిణీ చేసడం జరుగుతుంది. మొక్కలు రోడ్డు సైడ్ కూడా ఎక్కడైనా చనిపోయిన కాడ వేసడం కూడా జరుగుతుంది సార్.